టిప్స్ ఫర్ డైలీ స్కిన్ కేర్ రొటీన్ ఫర్ గ్లోయింగ్ స్కిన్. ఫస్ట్ వచ్చేసి డైలీ మనము 2 టైమ్స్ క్లెన్స్ చేసుకోవాలి ఫేస్ ని. అండ్ సెకండ్ ఎక్స్ఫోలియేషన్ అండి, వీక్లీ 1 ఎక్స్ఫోలియేట్ చేయాలి. థర్డ్ వచ్చేసి టోనర్ అండి. టోనర్ దేనికి యూజ్ చేస్తామంటే క్లెన్జింగ్ చేసినాక ఆర్ మనము ఎక్స్ఫోలియేషన్ చేసినాక స్కిన్ పిహెచ్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. సో దానికోసమని టోనర్ యూజ్ చేస్తాము. దానివల్ల పిహెచ్ ని స్కిన్ పిహెచ్ ని కరెక్ట్ గా ఉంచుతుంది అనమాట. టోనర్స్ లో ఎక్కువగా కుకుంబర్ ఆర్ అలోవేరా ఉండేలాగా చూసుకోండి. అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి సిరమ్స్ అండి. సిరమ్స్ కూడా మనము యాక్నీ ఉంటే యాక్నీకి సంబంధించిన సిరమ్స్ లేదా పిగ్మెంటేషన్కి అలాగా డిఫరెంట్స్ ఉంటాయి, డిఫరెంట్ సిరమ్స్ ఉంటాయి. సో మన స్కిన్ బట్టి సిరమ్ని యూస్ చేయండి, డైలీ యూస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్. మాయిశ్చరైజర్ కూడా జెల్ బేస్ ఉంటుంది, క్రీమ్ బేస్ ఉంటుంది. దాంట్లో కూడా జెల్ బేస్ అయితే మంది ఆయిలీ స్కిన్ అయితే జెల్ బేస్ యూస్ చేయడం మంచిది, ఆర్ క్రీమ్ బేస్ అనమాట. ఇది మాయిశ్చరైజర్. మాయిశ్చరైజర్ 2 టైమ్స్ డైలీ యూజ్ చేయాలి. అండ్ 6th స్టెప్ వచ్చేసి సన్స్క్రీన్ అండి. అప్లై సన్స్క్రీన్ మీరు ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే మర్చిపోకుండా సన్స్క్రీన్ యూస్ చేయండి. మెయిన్గా మనము బయటకు వెళ్తున్నాము అంటే 40 మినిట్స్ బిఫోర్ డెఫినెట్గా సన్స్క్రీన్ రాసుకొని 40 మినిట్స్ తర్వాతే వెళ్ళేలాగా చూడండి. అండ్ 7th స్టెప్ వచ్చేసి ఎక్సర్సైజెస్ అండి. దానివల్ల కూడా ఎక్సర్సైజెస్ వల్ల కూడా మనకి ఇమ్యూనిటీ అది బూస్ట్ అవుతుంది అండ్ గ్లోయింగ్ స్కిన్ వస్తుంది అనమాట. అండ్ 8th స్టెప్ వచ్చేసి ఫుడ్ అండి. నేను షార్ట్లో కూడా పెట్టాను మనము ఏ ఫుడ్ తింటే మనకి గ్లోయింగ్ స్కిన్ వస్తుంది అని. మెయిన్గా అవకాడో, టొమాటోస్, బ్రోకలీ, వాల్నట్స్, బెర్రీస్ ఇవన్నీ తినొచ్చు అనమాట. సో అంటే రోజు నేను ఇవన్నీ తినమన్నట్లేదు, అట్లీస్ట్ మీ ఫుడ్లో ఏదో ఒకటి ఉండేలాగా చూసుకోండి. ఓకేనా?